హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టుకోవచ్చు. ముందుగా నేను 1 కేజీ లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్లో 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ అన్న నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా కుక్ అవుతుంది. నేను ఈ లోటాతో మీకు మెజర్మెంట్ చూపిస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేను ఈ లోటాతో సగ్గుబియ్యం తీసుకున్నానండి. 6 లోటాల వాటర్ వేసుకుంటున్నాను. ఇక నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నీళ్లు మరిగేలోపు సగ్గుబియ్యాన్ని చిల్లు డిప్లోకి వడగట్టేసుకోవాలి. నీళ్లు లేకుండా ఈ చిల్లు డిప్లోకి మొత్తం వడగట్టేసుకోవాలండి. నీళ్లు ఇలా తెల్లకాగుతున్నప్పుడు మనం వడగట్టిన సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం సగ్గుబియ్యం వేసేసిన తర్వాత కదుపుతూ ఉండాలి. ఇలా కదుపుతూ ఉండడం వల్ల సగ్గుబియ్యం గిన్నెకి అడుగు పట్టకుండా ఉంటాయి. సగ్గుబియ్యం ఉడకడానికి 1-20 మినిట్స్ టైం పడుతుందండి. ఈలోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. చిన్న ముక్క అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి. ఎక్కడా తెల్లపొర లేకుండా సగ్గుబియ్యం ఇలా కుక్ అయితే మనకి వడియాలు వేయించుకున్నప్పుడు కట్టిక లేకుండా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోవాలి సగ్గుబియ్యం మొత్తము. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిగా నువ్వులు, మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులోనే మనం ఉప్పు వేసేసాము. ఉప్పు ఎక్కువ పట్టదండి, వేయించినప్పుడు ఉప్పగా అనిపిస్తాయి. చూసి కాస్త తక్కువగానే ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకోవాలండి. పాలు వేసుకోవడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి. మొత్తం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ గిన్నెని ఒక పక్కకి పెట్టేసుకుందాం అండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే మనం వడియాలు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కొద్దిగా చిక్కబడుతుందండి. మనం ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాం కాబట్టి వేడిగా లేకుండా ఇలా చల్లగా అయిన తర్వాత పెట్టుకోవాలి. గరిటెతో ప్రెస్ చేయక్కర్లేదండి, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా త్వరగా అయిపోతుంది. ఇలా మంచి ఎండలో పెట్టుకున్నామంటే 1 ఆర్ 2 డేస్లోనే వడియాలు బాగా ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ వరకు ఇలా వడియాల్ని వదిలేయాలండి, మంచిగా ఎండలో ఎండిపోతాయి. నెక్స్ట్ డే మనం ఇలా వల్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వల్చేసిన తర్వాత మరొక రోజు ఎండలో పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద మనకి వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. మంచి ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి 2 రోజుల్లోనే వడియాలు ఎండిపోయినాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొన్ని వడియాలను వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా తెల్లగా కూడా ఫ్రై అయినాయి. మనం పాలు పోసాం కాబట్టి వడియాలు చాలా తెల్లగా వచ్చాయండి. అంతే, సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.